హలో ఎవరీవన్, ఈ వీడియోలో వైఎస్ఆర్ వాహన మిత్రకు సంబంధించి ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నటువంటి వారిని ఏ విధంగా నవసకం వెబ్సైట్లో వెరిఫికేషన్ సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ముందుగా నవసకం వెబ్సైట్లోకి లాగిన్ అయితే అవ్వండి. దెన్ ఇక్కడ నవసకంలో వైఎస్ఆర్ వాహన మిత్ర అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని సబ్ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. మొదటిది ప్రొవిజనల్ ఎలిజిబుల్ ఆర్ ఎనిజిబుల్ లిస్ట్ అన్నమాట. రెండవది వెరిఫికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్. ఎవరైతే ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వారికి వెరిఫికేషన్ చేయండి, రెండో దాన్ని క్లిక్ చేయాలి. కొత్తవారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో వారికి దరఖాస్తు చేయకుండా ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ని యూజ్ చేయండి. ఎవరికైనా సరే బ్యాంక్ సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనుకుంటే చేంజ్ బ్యాంక్ డీటెయిల్స్ని యూజ్ చేయండి. అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ మొబైల్ నెంబర్ని యూజ్ చేయండి. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. మీరు వెరిఫికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ని క్లిక్ చేస్తే ఓకే, గతంలో ఉన్నటువంటి ఎలిజిబుల్ వారికి వెరిఫికేషన్ చేసేందుకు వీలుగా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో అప్లికెంట్ నేమ్, అప్లికేషన్ యొక్క ఐడి, ఫాదర్ నేమ్, ఆధార్, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, స్టేటస్, పీడిఎస్ ఐడి అండ్ హౌస్ హోల్డ్ ఐడి డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్. ఈ విధంగా అప్లికెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారు ప్రస్తుతం కూడా ఎలిజిబుల్ అయి ఉంటే ఇలా ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటుంది. అయితే ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నప్పటికీ కూడాను వెరిఫికేషన్ అనేది చేయాలి. సో దీనికోసం ప్రతి అప్లికెంట్కి పక్కన మనకు ఒక వెరిఫై అనే ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ వెరిఫికేషన్ రోజుల్లో ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారో వారు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా వెరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కొన్ని ప్రశ్నలు అయితే వస్తాయి అప్లికెంట్కి సంబంధించి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం, వాటిని ఎలా సబ్మిట్ చేయాలని కూడా తెలుసుకుందాం. వెరిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూస్తే మొదటిగా మనకు అప్లికెంట్ సంబంధించి 10 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 10 ఆప్షన్స్ ఉంది. మొదటిగా సర్టిఫైడ్ అప్లికెంట్ నేమ్ ఇస్ కవర్డ్ ఇన్ పీడిఎస్ కార్డ్, రైస్ కార్డు నందు అప్లికెంట్ నమోదై ఉన్నారా లేదా అని చెప్పి ఉంది. దీన్ని కొనసాగంగా ఒక 8 ప్రశ్నలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎస్ అయితే ఎస్ పెట్టాల్సి అయితే ఉంటుంది. లేదనుకుంటే ఇందులో ఒక్కటి కూడా మనకు అబ్జెక్షన్ ఉంటే నో పెట్టాలి. ది అప్లికెంట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ అనేది గ్రామాల్లో అయితే 10,000, పట్టణాల్లో అయితే 12,000 పర్ మంత్గా ఉండాలి. అప్లికెంట్కి సంబంధించి వెట్లాండ్ అనేది 3 ఎకరాల లోపు ఉండాలి, లేదంటే డ్రైలాండ్ అనేది 10 ఎకరాస్ లోపు ఉండాలి. వెట్లాండ్ డ్రైలాండ్ ఈ రెండు కలుపుకుంటే 10 ఎకరాస్ లోపు ఉండాలి. ఓకే, తర్వాత నో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కుటుంబంలో ఉండకూడదు, పెన్షనర్ కూడా ఉండకూడదు. గవర్నమెంట్ పెన్షనర్ మనం సాధారణంగా ఇచ్చేటువంటి ఈ వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, సామాజిక పెన్షన్స్ ఉన్నాయి అవి కాదు, గవర్నమెంట్ ద్వారా తీసుకునేటువంటి పెన్షన్స్. ఓకే, అలాంటివి ఏవి కూడా ఉండకూడదు. అయితే ఇక్కడ స్టేషనరీ శాంటరీ ఒక్కసారి అయితే వారికి ప్రభుత్వం ఎగ్జామ్స్ అనేది ఇచ్చింది, అలాంటి వారు ఉన్నా పర్వాలేదు కుటుంబంలో. తర్వాత ప్రాపర్టీ అనేది అర్బన్లో 1,000 స్క్వేర్ ఫీట్స్ కన్నా మించరాదు అని చెప్పి అన్నారు. అప్లికెంట్ సంబంధించి ఎలక్ట్రిసిటీ అనేది 300 యూనిట్స్ అనేది మించి ఉండకూడదు. ఫ్యామిలీలో ఎవరికి కూడా 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే కూడా ఉండకూడదు. ఇవన్నీ కూడా మీకు వారికి లేనట్టుగా భావించినట్లయితే ఎస్ అని పెడతారు. ఇందులో ఏదైనా సరే మీకు అబ్జెక్షన్ ఉంటే నో పెట్టాలి. తర్వాత ఈ సెకండ్ క్వశ్చన్ నుంచి చాలా ముఖ్యమైన అనమాట, చాలా జాగ్రత్తగా గమనించి మీరు ఎస్ఆర్నో సెలెక్ట్ చేసుకోవాలి. విదౌట్ ద నేమ్ ఆఫ్ ఓనర్ అండ్ రిసెన్స్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాచింగ్ విత్ అప్లికెంట్ నేమ్. అప్లికెంట్ యొక్క నేమ్ అనేది వెహికల్ యొక్క రిసెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఓనర్ గారి యొక్క పేరుతో మ్యాచ్ అవుతుందా. అప్లికెంట్ ఓకే, అప్లికెంట్ యొక్క నేము వెహికల్ యొక్క రిసెన్స్ సర్టిఫికేట్లో ఏదైతే ఓనర్ నేమ్ ఉంటుందో ఆ ఓనర్ గారి పేరు, ఈ అప్లికెంట్ పేరు రెండు ఒకటి అయితే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. తర్వాత మూడో ప్రశ్న, వెదర్ ద నేమ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ మ్యాచింగ్ విత్ అప్లికెంట్ నేమ్. అప్లికెంట్ పేరు మీదే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉందా. ఓకే, అప్లికెంట్ యొక్క పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఎస్ పెడతారు, లేదు అప్లికెంట్ వేరు ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది వేరే వాళ్ళైతే నో అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. మీరు ఎస్ అని పెడితే మీరు డైరెక్ట్గా 6 క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే నో అని పెడితే మీకు మరికొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ మరికొన్ని క్వశ్చన్స్ అనేవి మరీ ఇంపార్టెంట్, అది చూసుకోండి. చూడండి 4th అనమాట, మీరు నో పెట్టారు కాబట్టి ఇక్కడ 4-5 ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో ఇఫ్ నో, వెదర్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ ఈజ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇంక్లూడింగ్ సేమ్ రైస్ కార్డ్ ఆఫ్ బెనిఫిషరీ. బెనిఫిషరీ అంటే వెహికల్ ఓనర్ అనమాట. ఈ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫ్యామిలీ మెంబరే ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ని కలిగి ఉన్నారా, లేదంటే వేరే రైస్ కార్డులో ఉన్నటువంటి వ్యక్త అని చెప్పి అడుగుతున్నారు. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, యాక్చువల్ అక్కడ ఎస్ పెట్టాలి, బట్ నేనంటే
ఆ ఫ్లోలో మీకు అది వివరించడం కోసం అక్కడ నోన్ పెట్టాను. తర్వాత ఇఫ్ ద డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ ఈజ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆ వెహికల్ ఓనర్కి సంబంధించి ఫ్యామిలీలో ఉంటే, ఓకే, అతనికి సేమ్ పీడిఎస్ కార్డు ఉన్నా డిఫరెంట్ పీడిఎస్ కార్డు ఉన్నా సరే వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఓకే, డిఫరెంట్ డ్రైవింగ్ కార్డ్స్ ఉన్నా పర్వాలేదు, అయితే ఆ వెహికల్ ఓనర్కి ఆ అప్లికెంట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఫాదరా, హస్బెండా, సన్నా, డాటరా, ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్కి తర్వాత అప్లికెంట్కి ఈ వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి మీరు చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రశ్న, సర్టిఫై ద బ్యాంక్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అప్లికెంట్, ఓకే, బ్యాంక్ అకౌంట్ అనేది అప్లికెంట్ యొక్క నేమ్తో ఉందా లేదా, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అప్లికెంట్ పేరు మీద లేకపోతే నో పెట్టాలి, అప్లికెంట్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎస్ పెట్టాలి, సరేనా. విదౌట్ ద నేమ్ యాజ్ పర్ ది కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాచింగ్ విత్ అబోవ్ అప్లికెంట్ నేమ్, ఏదైతే మనకు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేశారో సో దాంట్లో ఉన్నటువంటి నేమ్ అనేది అప్లికెంట్ నేమ్తో మ్యాచ్ అవుతుందా, అవును అయితే ఎస్, నో అయితే నో. విదౌట్ ద వెహికల్ ఈజ్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది అబోవ్ అప్లికెంట్, ఓకే ఓకే, సో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధీనంలోనే ప్రస్తుతం ఆ యొక్క వెహికల్ అనేది ఉందా లేదా మనం వెరిఫై చేయాలి. ఇంకా అతని యొక్క ఆధీనంలో ఉంటే ఎస్ అని పెడతాము, లేదు అనుకుంటే నో పెడతాము. అండ్ 9th క్వశ్చన్, మనకు ఒక బ్యాంక్ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఇది ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉందా లేదా అని చెప్పి అడిగారు. వెదర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఈజ్ లింక్డ్ విత్ ఆధార్, ఆధార్ కార్డ్తో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి లింక్ అయి ఉన్నాయా లేదా, అవును అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వంటి బ్యాంక్స్కి సంబంధించి మనకు డీటెయిల్స్ అనేవి అప్డేట్ అనేది చేయాలి. ఏంటంటే యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయినప్పుడు ఐఎఫ్ఎస్ కోడ్లు అనేవి చేంజ్ అయ్యి ఉంటాయి, ఇలా చాలా బ్యాంక్స్ అనేవి లాస్ట్ ఇయర్ అనేవి మెర్జ్ అయిపోయాయి కాబట్టి వాటికి సంబంధించి మీరు బ్యాంక్ ఖాతా యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ది అప్డేట్ చేయాలి. ఇక్కడ మనకు మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసాము, సో మీరు రికమెండ్ చేస్తున్నారు ఈ అప్లికెంట్ ఎలిజిబులా ఇనెలిజిబుల్ అనేది, ఒకవేళ ఎలిజిబుల్ అయినా ఇనెలిజిబుల్ అయినా సరే ఇక్కడ చూడండి ఎలిజిబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం, లేదనుకుంటే ఇనెలిజిబుల్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటాం. ఎలిజిబుల్ అని పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి అప్లికెంటు ఎవరైతే ఉన్నారో, సో ఆ యొక్క అప్లికెంటు ఆ వెహికల్తో ఆ వెహికల్ ప్లేట్ కూడా పడే విధంగా ఒక ఫోటో అనేది మనం సబ్మిట్ అనేది చేయాలి, అది 200 KB బిలో ఉండాలన్నమాట, ఓకే. కంపల్సరీగా వెహికల్ ఉండాలి, వెహికల్తో పాటు ఓనర్ ఉండాలి, ఆ వెహికల్ సంబంధించి నెంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో, సో ఇవన్నీ కూడా మనం ఒకే దాంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఫోటో తెస్తారు, దాన్ని మనం 200 KB సరి తగ్గించుకొని ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తాం. ఈ విధంగా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. క్రింద మనకు ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డెకరేటేషన్ అని చెప్పి ఉంది, సో దాన్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఈ వెరిఫికేషన్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అయితే చూడండి ఈ రోజుకైతే ఈ విధంగా ఉంది, మరికొన్ని రోజుల్లో ఏమైనా సరే మరికొన్ని సమాచారం అనేది అప్డేట్ అయితే అవ్వచ్చు, సో అప్పుడు మనకు వేరే వివరాలు కనిపించే అవకాశం కూడా ఉంటుంది, అది మనం ఫాలో అయితే అవ్వాలి రెగ్యులర్గా. బ్యాంక్ సంబంధించి డీటెయిల్స్ అనేవి మార్చాలనుకుంటే అక్కడ ఆప్షన్ అయితే ఉంది, ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఆధార్ నెంబర్ని అప్లికెంట్ సంబంధించి ఎంటర్ చేసి సబ్మిట్ అని చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి అక్కడ అప్లికెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అప్లికెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది చేయొచ్చు, ఓకే. సో తప్పకుండా మీ మిత్రులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి, వర్క్ విషయంలో వర్క్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. మరొక వీడియోలో ఏ విధంగా ఈ యొక్క వయసర వాహన మిత్రకి దరఖాస్తు అనేది చేయాలని కూడా ఇస్తాను, ఓకే. థ్యాంక్ యూ.